హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సలైడ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మ్యాంగో జ్యూస్ ఎలా ప్రిజర్వ్ చేయాలి, మ్యాంగోస్ ఎలా ప్రిజర్వ్ చేయాలి తెలుసుకుందాం. చిన్న రసాలు కానీ పెద్ద రసాలు కానీ ఏదైనా పర్లేదు, రసం మామిడిపండు తీసుకుని దాని జ్యూస్ పిండి ఒక జిప్ప బ్యాగ్లో వేసుకుని పెట్టుకుందాం. ఆ జిప్ప బ్యాగ్ని డీఫ్యూజ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే మీకు ఫుల్ ఇయర్ జ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ ఫ్రీజ్ చేసింది చూపిస్తున్నాను. మామిడికాయ జ్యూస్ చేసిన తర్వాత దాన్ని ఇంటర్నేషనల్ ప్యాకింగ్ చేయించి డీఫ్రీజ్ చేసి పెట్టుకోవాలి. అబ్రాడ్లో ఉన్న పిల్లలకి పంపించాలంటే జస్ట్ వాళ్ళు బయలుదేరే ముందు ఈ ప్యాక్స్ తీసి సూట్ కేసులో పెట్టి పంపిస్తే వాళ్ళు వెళ్ళే టైంకి చక్కగా రూమ్ టెంపరేచర్కి వస్తుంది. మళ్ళీ వాళ్ళు ఫ్రీజ్ చేసుకుంటే వాళ్ళు కూడా మనలాగే ఫుల్ ఇయర్ ఎంజాయ్ చేయొచ్చు. జ్యూస్ని మిక్సీ జార్లో వేసి ఫిల్టర్ చేస్తే దాంట్లో ఉన్న పీచు బయటకు వచ్చేస్తుంది. మీకు చిక్కటి మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోతుంది. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మామిడికాయ ముక్కలు మామిడికాయ తురుముని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలో చూద్దాం. చక్కగా మామిడికాయల చెక్కు తీసి దాన్ని తురుముకోవాలి. ఆ తురుముకున్న మామిడి తురుముని చక్కగా ఒక కవర్లో వేసుకుని డీఫ్రీజ్ చేసుకుంటే మీరు ఫుల్ ఇయర్ అంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. దాంతో చక్కగా మామిడి పులిహోర కూడా చేసుకోవచ్చు. ఇంకా మామిడికాయ ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ కూడా వాడుకోవచ్చు. ఈరోజు మనం ఒక వంటింటి చిట్కా చెప్పుకుందాం. పుదీనా పచ్చడి చేసేప్పుడు కొద్దిగా పెరుగు కూడా కలిపితే రంగు రుచి చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. మామిడికాయని ముక్కల కింద కట్ చేసి పెట్టుకుని ఆ పీసెస్ని ఒక జిప్ప బ్యాగ్లో వేసుకుని డీఫ్రీజ్ చేసుకుంటే మీరు ఫుల్ ఇయర్ మ్యాంగో టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్ ఇయర్ మీరు మామిడికాయతో పప్పు చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని మామిడికాయలు జ్యూసీగా ఉండి మనం తురిగినప్పుడు జ్యూసీగా వస్తాయి. ఇలాంటి దాన్ని కూడా మనం ఒక జిప్ప బ్యాగ్లో వేసుకుని స్టోర్ చేసి డీఫ్రీజ్ చేసుకుంటే దాన్ని చింతపండు సబ్స్టిట్యూట్గా వాడుకోవచ్చు. పప్పులో కానీ ఇంకా వేరే రకంగా ఎలా అయినా వాడుకోవచ్చు. ఈ మామిడికాయల్ని ఫుల్ ఇయర్ ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలో చూసాం కదా, మీరు కూడా ట్రై చేయండి, మీ కామెంట్స్ షేర్ చేయండి. సీ యూ విత్ వన్ మోర్ వీడియో.